ప్రేమ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆక్రమణలోనే వచ్చిన చిత్రం 2 అవర్స్ లా ఇక రిలీజ్ కు ముందు వచ్చిన టీజర్లు ట్రైలర్ సినిమాపై ఫెయిల్ గుడ్ ఒపీనియన్ కలిగించేలా చేశాయి. న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అనే ముద్ర వేసుకుని వచ్చిన 2 అవర్స్ లవ్ ఎలాంటి సంతృప్తిని కలిగించింది, హీరోగా దర్శకుడిగా శ్రీ పవార్ ఎలా మెప్పించాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ కథనాలు సమీక్షించాల్సిందే. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదై శ్రీ పవార్ కాఫీ షాప్లో పనిచేసే నయన కృతి కార్క్తో ప్రేమించుకుంటారు. నయన్ను అదై ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అదైలో ఉండే పొసెసివ్నెస్ నయనకు ఇబ్బందిగా మారుతుంది. దాంతో రోజుకు 2 గంటలు మాత్రమే ప్రేమించుకుందామంటూ కండిషన్ పెడుతుంది. ప్రేమను కండిషన్ పెడితే ఇద్దరి మధ్య ప్రేమ ముందుకు వెళుతుందా? నయన పెట్టి టార్చర్ను అదై ఎలా భరించాడు? 2 గంటలు మాత్రమే ఎందుకు ప్రేమిస్తానని కండిషన్ పెట్టింది? విలన్ ముఠాతో నయనకు కలిగిన ముప్పు ఏమిటి? విలన్ ముఠా నుంచి ప్రాణంగా ప్రేమించే నయన్ను ఎలా కాపాడుకున్నాడు అదై అనే ప్రశ్నలకు సమాధానమే 2 అవర్స్ లవ్ కథ. సరికొత్త పాయింట్తో యువతరానికి నచ్చే విధంగా చెప్పిన కథ 2 అవర్స్ లవ్. ప్రస్తుతం వస్తున్న ప్రేమ కథ చిత్రాలకు భిన్నంగా కాస్త మసాలా దట్టించి చెప్పిన స్టోరీ ఇది. ముత్తశీలతో బోర్ కొట్టించకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోవడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతోంది. కొత్తవాడైన శ్రీ పవార్ కథను తన భుజాలపై మోశాడు. కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వ బాధ్యతను చక్కగా పోషించాడు. సెకండ్ హాఫ్లో కథలో వేగాన్ని పెంచి ఉంటే సినిమా మరింత ఫీల్ గుడ్గా మారేది. కొన్ని సన్నివేశాలు కథా వేగాన్ని దెబ్బతీశాయని చెప్పాలి. ఇప్పుడొస్తున్న ప్రేమ కథా సినిమాలతో పోల్చుకుంటే డెఫినెట్గా 2 అవర్స్ లవ్ డిఫరెంట్ సినిమా అనే కాకుండా యూత్ను ఆకట్టుకునే ఫీల్ గుడ్ మూవీ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పేయచ్చు. హీరోగా శ్రీ పవార్ హావభావాలు బాగున్నాయి. నటన పరంగా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. డాన్స్లు ఫైట్స్ బాగానే చేశాడు. దర్శకత్వం నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ హీరోగా మంచి ప్రతిభను కనబరచడం సాధారణమైన విషయమేమీ కాదు. ఈ విషయంలో శ్రీ పవార్ 100% విజయాన్ని సాధించాడు. ఇక హీరోయిన్ కృతిక్ కార్క్ నయన పాత్రలో ఒదిగిపోయింది. హీరోను టార్చర్ పెట్టే సన్నివేశాల్లో బాగా రాణించింది. రొమాంటిక్ ముద్దు సీనలో బెరుకు కనిపించకుండా అద్దర కొట్టింది. నటన పరంగా డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే నయన పాత్రకు మరింత సహజత్వం తోడయ్యేదనిపించింది. తనికెళ్ల భరణి నటన సినిమాకు మరో బలం. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు మెప్పించారు. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.